మహిమా స్వరూపివైన దేవా, సర్వాధికారం గల దేవా, నీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసు ప్రభు ఘనమైన మహిమ గల నామమున దేవ ప్రార్థించుటకు నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవా నీకే వందనాలు స్తోత్రములు. పరమాత్ముడవైన తండ్రి, యుగ యుగములు దేవుడవైన ప్రభువా, సమస్త దేవతలందరికి పైన మహాత్మ్యం కలిగిన దేవా, లోకంలో పాపంలో శాపంలో అంధకారంలో సాతాను అధికారం క్రింద ఉన్న మమ్మల్ని ప్రభువా విడిపించి దేవాని ప్రియ కుమారుని మరణం ద్వారా మరి రక్తం ద్వారా పునరుత్థాన శక్తి ద్వారా విడిపించి దేవా నీ ప్రియ కుమారుని యొక్క నాయన తండ్రి దేవా ఆయన యొక్క మరణ భూస్థాపన పునరుత్థానంలో ఐక్యత పరిచినందుకై ప్రభు నీ కొందనాలు స్తోత్రాలు. దేవా ఈ యొక్క పరిచర్య నిమిత్తమై ప్రమాణం తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి ఆత్మదేవా నీ కొందనాలు స్తోత్రాలు. దేవా ఈ యొక్క సువార్త కూడికి అంతటిలో తొడుగు నడిపించమని ప్రార్థిస్తున్నాను. దేవా సుభాషణ యొక్క గృహాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ ప్రభా నీ సన్నిధి కాంతిని ప్రభు మా మీద ప్రకాశింపజేస్తున్నందుకే వందనాలు స్తోత్రాలు. మెట్టుకు దేవా ఈ స్థలాన్ని నీ మహిమతో నింపుమని దేవా ప్రార్థిస్తున్నాను. దేవా జ్ఞాపం చేసుకుని మహిమ గల దేవా, దేవా దేవా ఈ కూడికి అంతటిలో తోడుగు నడిపించమని దేవ ప్రార్థిస్తున్నాను. దేవా పాటలు వాడి దాసులని ఆత్మచేత నింపండి, అభిషేకించండి. వాయిద్యములు వాయించేవారిని ఆత్మచేత నింపి అభిషేకించమని దేవ ప్రార్థిస్తున్నాను. దేవా జ్ఞాపం చేసుకోండి నీ దాసులే నేను వట్టివాడిని మట్టివాడిని కనుక దయతో జ్ఞాపం చేసుకో. దేవా నీ శక్తితో నింపుమని దేవ ప్రార్థిస్తున్నాను. దేవా నీ ప్రజలు వచ్చిన వారిని బట్టి ఉన్నప్పుడు స్తోత్రాలు. ఎవరైతే రానయ్యన్నారో ఆత్మదేవా వారిని త్వరగా తీసుకొని రావాల్సిందిగా నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవా జ్ఞాపం చేసుకోండి. కనికరం గల దేవా పరిశుద్ధుడమైన తండ్రి నీ నామాన్ని బట్టి మేము ఉత్సహించడానికి సహాయం దయచేయి. ఓ దేవా కనికరించి కాపాడునైనా దేవా ఈ కూడికి అంతటిలో తొడుగు నడిపించమని ప్రార్థిస్తున్నాను. శత్రు కార్యములు లయపరచుము, నీ కార్యాలు ప్రత్యక్షపరచుకొని ఇవే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. దేవా మా ఆత్మ ప్రాణ దేహాలను చేతికి అప్పచెప్తున్నాను. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్.
నామమును వదించెదను క్రీస్తు నామమును స్తుతికియేసే యోగుడని నిత్యం నిత్యం నిన్ను స్తుతించెదను ఆ ప్రభు కృప ప్రేమ కనికరములు దేవాది దేవు అనయే
మందు గోపలు ఇహ మందు నడును పాడుడి ప్రభున హల్లెలూయా. పరమందు గోపలు ఇహ మందు నడును పాడుడి ప్రభున హల్లెలూయా. నేను స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యాన్ని స్తుతించెదను. ఐదు వందల ఇరవై తొమ్మిది పాఠ సంఖ్య. Yeah.
ప్రభువా నీవే ఆశ్రయము యేసు ప్రభువా అనుదినము నన్ను ఆధారించెదవు అనుదినము నన్ను ఆధారించెదవు నీతో ఉన్నాను ఇంకా
నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 68వ కీర్తన కీర్తనలు 68వ కీర్తన 20వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 20వ వచనం, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజే దేవుడైనాడు, మరణము తప్పించుట ప్రభు అయిన యహోవా వశం. అదేవిధంగా ఎఫెసీయుల రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు
ఎఫెసి సంఘానికి వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని అందరికి చదువుకుందాం. 8వ వచనం, మీ విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన. పరలోకమందున్న దేవ ఆత్మ స్వరూపమైన తండ్రి, ఇప్పుడే కుమారుడైన యేసు ప్రభు జీవంగల నామమున దేవ ప్రార్థిస్తున్నాను. దేవా, నామాన్ని బట్టి ఉత్సహించే భాగ్యం మాకు ఇచ్చినందుకై నాటి స్తోత్రాలు. దేవా, నీ యొక్క సకల ఆశీర్వచన స్తోత్రములకు మించి నీ ఘనమైన నామములో దేవా మేము నీ సన్నిధి కలిగే భాగ్యాన్ని మాకు ఇస్తున్నందుకై నాటి స్తోత్రాలు. నిజంగా ప్రభువా, నీ ప్రజలు వాడిన పాటల ద్వారా మహిమ పొందుతూ వచ్చినందుకు స్తోత్రాలు. దేవా, శివాధిపతివైన తండ్రి, ఇప్పుడు చదవబడిన అంశాన్ని బట్టి ఉన్నాను స్తోత్రాలు. దేవా, కీర్తనలు 68:20 బట్టి ఉన్నాను స్తోత్రాలు. ఎఫెసీ 2:8 బట్టి ఉన్నాను స్తోత్రాలు. దేవా, అంశాన్ని బట్టి మాకు కొన్ని మాటలు అందించమని దేవా ప్రార్థిస్తున్నాను. దేవా, ఎట్టు జ్ఞాపకం చేసుకోండి, నీ దాసులైన నేను మట్టివాడను దయతో జ్ఞాపకం చేసుకో. నా మాటలు ఎంతో మాటలు దూరపరచుంది. ఈ మాటలు ఎంతో శ్రేష్టమైనవి, అమూల్యమైనవి, సజీవమైనవి. ప్రభువా, ఈ మాటలు నైనా తండ్రి తృప్తి తేనె దారుల కంటే మధురమైనవి కనుక, నీ మాటలు నైనా తండ్రి ఎంతో నైనా తండ్రి పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి కనుక, నీ మాటలు దయచేయమని దేవ ప్రార్థిస్తున్నాను. నీ మాటల ద్వారా ప్రభువా మాకు ఆదరణ బలం దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, జ్ఞాపకం చేసుకోండి, నీ ప్రజలు వచ్చిన వాటి బట్టి నాకు స్తోత్రాలు. ఎవరైతే రానయ్యారు దేవాన్ని త్వర తీసుకొని రావాల్సింది పాదస్సని నేను ప్రార్థిస్తున్నాను. దేవా, జ్ఞాపకం చేసుకోండి, మెట్టుకు ప్రభా ఈ స్థలాన్ని నీ మహిమతో నింపుమని ప్రార్థిస్తున్నాను. దేవా, మమ్మల్ని చేతికి అప్పచెప్పుచున్నాను. వినగలిగే చెవుడు, గ్రహించే హృదయం, నీ నత్తుకొని జీవించే మనస్సాక్షి నాకు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభు నామమున ప్రార్థించి అవి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం చదువుకున్న లేఖన భాగాన్ని మనం చూసాం కదా. అంశాన్ని బట్టి ప్రభు కొన్ని మాటలు, మరి అంశాన్ని బట్టి మనం కొన్ని మాటలు చూసుకుందాం. కీర్తనల గ్రంథం మనం చూసాం కదా. కీర్తనలు 68వ కీర్తన 68వ కీర్తన 20వ వచనాన్ని మనం చూస్తున్నాం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలిగి దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా విషయం. కాబట్టి ఇక్కడ లేఖనాన్ని మనం గ్రహించినట్లయితే, ఇక్కడ చూసినట్లయితే, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజే దేవుడై ఉన్నాడని మరి ఇక్కడ కీర్తనాకారుడు మరి సెలవిస్తున్నాడు. కీర్తనాకారుడు అనగా కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు ఇక్కడ దావి. కాబట్టి ప్రియమైన వాళ్ళ, లోకంలో ఉన్న ప్రతి మానవునికి రక్షణ అంటే ఏమిటి? మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, రక్షణ అంటే ప్రాణాపాయం నుండి తప్పింపబడుట. అదే ప్రాణాపాయం తప్పింపబడుట, శత్రువు యొక్క చేతిలో నుండి, పగవారి యొక్క ఉరిలో నుండి తప్పింపబడుటయే రక్షణ. మరి పగవారి చేతిలో నుండి లేదా ప్రాణాపాయం నుండి ఎవరైతే తప్పిస్తారో వారిని ఏమంటారంటే రక్షకుడు అంటారు, రక్షకుడు అని. కాబట్టి తప్పింపబడే రక్షణ. కాబట్టి భౌతికంగా ప్రియమైన వాళ్ళారా, 70 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు జీవించి ఈ లోక యాత్రలో మరి మనకెన్నో మరి ఆటంకాలు, ఇబ్బందులు, ప్రమాదాలు మరి ఎన్నో ఎదురవుతుంటాయి. అయితే వాటి వల్ల మనం తప్పింపబడుతున్నాం. దీన్నన్నిటికీ
కారణం ఎవరు దీనికి సహాయకుడు అంటే మన ప్రభు అయిన దేవుడే. కాబట్టి దేవుడి ద్వారా మనం తప్పింపబడుతున్నాం. అయితే భౌతికంగా ఇది కేవలం ఇది 70 సంవత్సరాల 80 సంవత్సరాల యొక్క ఈ లోకంలో నువ్వు జీవించేంత వరకే. అయితే నీలో నాలో దేవుడిచ్చిన ఆత్మ ఉంది, అది యుగాలు జీవించే ఆత్మ. ఆత్మకు ఏం కావాలంటే రక్షణ కావాలి. ఆత్మకు పూర్ణ రక్షణ అంటే మనం భౌతికంగా అనుకుంటాం, కాదు సుమా. పూర్ణ రక్షణ అంటే నీ ఆత్మకు ఎవరు కావాలంటే నీ ఆత్మకు రక్షకుడు కావాలి. ఆ రక్షకుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి నీ జీవితం నా జీవితంలో మనం ఆలోచించినట్లయితే గ్రహించినట్లయితే నీవు నేను ఏమైనామంటే మరి కడప మొదటి ఆదాములో నీవు నేను తప్పిపోయినా. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించడం బట్టి దేవుని యొక్క ఆజ్ఞను త్రోషి వేయడం బట్టి మొదటి ఆదాము మరి ఏమైనాడంటే ఏదోని తోట నుండి వెళ్ళగొట్టబడుతూ ఇచ్చినాడు. కాబట్టి నీవు నేను ఆ కారణాన దేవునికి దూరమవుతూ ఇచ్చినాడు. మరి మన మొదటి ఆదాం ఏ విధంగా దూరమవుతూ ఇచ్చినాడు, అట్లు నీవు నేను ఆదాంలో ఉండి ఇచ్చినావు. మనం అందరం ఇక్కడ ఎవరైనా కావచ్చు, ఎంతటి వాడైనా కావచ్చు, కాబట్టి లోకం నుండే ప్రధానమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, మరి లోకంలో ఉన్నటువంటి జ్ఞానులు, మరి విద్యావంతులు, మరి శాస్త్రవేత్తలు, ఎంతో మంది గొప్ప గొప్ప వారు ఉన్నారు. ప్రేమైన వాళ్ళారా, మరి వారందరూ అంటే లోకంలో ప్రతి మానవుడు ఎవరైనా కావచ్చు, భిక్ష గాని మొదలుకొని మరి ఎవరైనా అందరూ కూడా ఆదాంలో నుండి ఇచ్చినాడు. ఆదాంలో ఏమిటి, పాప బీజం ఉంది. కాబట్టి నేను నేను మరి ఆదాంలో నుండి ఇచ్చిన ఆదాంలో ఉన్న ప్రతి మానవుడు ఎట్లున్నా అంటే వెరివాణిగా ఉన్నాడు. ఎట్లున్నాడు మానవుడు అంటే కొరంతీయులు రాసిన మొదటి పత్రిక, కొరంతీయులు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, 14. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. సుశాసనుడు ఆ లోకంలో మానవుడు ఏమైపోయినాడంటే ప్రకృతి సంబంధి అయినాడు మానవుడు. లోకంలోనే మానవుడు తప్పిపోయినాడు. ఆదాంలోనే ఆదాం ఎట్లు తప్పిపోతూ వచ్చినాడు, ఆజ్ఞను అతిక్రమించడం బట్టి. నీవు నేను లోకంలోనే ప్రతి మానవుడు ఎవరైనా కావచ్చు అందరూ కూడా తప్పిపోయినారు. కాబట్టి తప్పిపోయి ఎట్లున్నా అంటే ప్రకృతి సంబంధిగా ఉన్నాడు, భూ సంబంధిగా ఉన్నాడు, లోకంలో మానవుడు శరీర సంబంధిగా ఉన్నాడు. కాబట్టి ఎట్లు నీవు నేను ఏమైనా పాపానికి దాసులమైనా అంటే క్రింది వారిగా ఉన్నాం. కాబట్టి నీవు నేను ఈ యొక్క హేయ క్రియను బట్టి నీవు నేను దేవునికి దూరమైనా ప్రేమైన వల్ల ఎట్లు దూరమైనా అంటే ఎబ్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, 3:10. కావున నేను ఆ తరం వారి వలన విసికి వీరెల్లప్పుడు తమ హృదయాలోచనలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. కాబట్టి లోకములనే మానవుడు ఎట్లు తప్పిపోయినాడంటే ఆలోచనను బట్టి వీరెల్లప్పుడు తమ హృదయాలోచనలో తప్పిపోయినారు. కాబట్టి లోకంలో ప్రతి మానవుడు ఎట్లు తప్పిపోయినా అంటే ఆలోచనను బట్టి తప్పిపోయినాడు మానవుడు. ఏ ఆలోచనలు, దురాలోచనలు, దుష్టాభిప్రాయాలు మానవుడు తప్పిపోయినాడు కాబట్టి ఆలోచనను బట్టి. తర్వాత తిమోతి రాసిన రెండవ పత్రిక 8. ఎన్నే ఎంబ్రే అని వారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై
సత్యమును ఎదిరింతురు. కాబట్టి చెడిన మనస్సు, ఏ మనస్సు? చెడిన మనస్సును బట్టి. లోకంలో ఉండే మానవుడు, ఆదాములో నుండి వచ్చిన ప్రతి మానవుడు ఏమైందంటే చెడిన మనస్సు. కాబట్టి లోకంలో మానవుడి మనస్సు ఏమైపోయింది? చెడిపోయింది. కాబట్టి దేవుడి నుండి చెదిరిపోయినాడు, చల్లా చెదిరైపోయినాడు, దూరస్తుడైనాడు. ఆ కారణాన దేవునికి ఏమైనాడు? దూరం అయిపోయినాడు మానవుడు. చెడిన మనస్సు అంటే ఏంటి మీకు తెలుసు కదా. రోమిలో రాసిన పత్రిక చెడిపోయిన మనస్సు అంటే మనకి ఇక్కడ దేవుడు ఇక్కడ క్లియర్ రాసినాడు, క్లియర్గా 1:28 రోమిలో రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలో రాసిన పత్రికలో 1:28 మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయనొల్లకపోయి గనక చేరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనసులకు వారిని అప్పగించెను. వాటి లోకం ఉండే మానవుడు మరి దేవునికి అంటే మనస్సులో దేవునికి చోటివ్వలేని కారణాన లోకముండే మానవుడు ఏమైపోయినా అంటే మనస్సులో ఏమైనాడు? తప్పిపోయినాడు. ఆ కారణాల లోపల మానవుడు ఎట్లున్నా అంటే ప్రకృతి సంబంధిగా, భూ సంబంధిగా, మరి శరీర సంబంధిగా మానవుడు ఉన్నాడు. సోదరుడా కృష్ణవా, ఎక్కడ చూసిన ప్రపంచంలో ఎక్కడ చూడండి దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచన, దేవుని తలంపులు ఉన్నాయా? యేసుక్రీస్తు లేకుండా, దేవుని యొక్క సువార్త లేకుండా మరి ఎవరిలోనే ఉన్నాయా ప్రపంచంలో అంటే? ఎవరిలో లేవు, అందరిలో దుష్కార్యాలు ఉన్నాయి. కాబట్టి మనసులో మరి చెడు కార్యాలు ఉన్నాయి, మనస్సులో తలంపుల్లో చెడు కార్యాలు, చెడు క్రియలు. కృష్ణాసవరుడు మానవుడు ఏమైనాడంటే తప్పిపోయినాడు. తర్వాత అదే చూసినట్లయితే మత్తయి సువార్త 12:37 నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు నందుదువు, నీ మాటను బట్టియే అపరాధి అని తీర్పు నందుదు. కాబట్టి మానవుడు మూడోదిగా మాటను బట్టి తప్పిపోయినాడు. మానవుడు తప్పిపోయినాడు. ప్రియమైన వాళ్ళారా, అదే సామెతలలో చూడండి, సామెతల గ్రంథంలో 15:28 నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును, అయితే భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. చూసినవా. తర్వాత 29 భక్తిహీనులకు యహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. కాబట్టి భక్తిహీనులకు యహోవా ఎవరంటే దూరస్తుడు. కాబట్టి చెడ్డ మాటలను బట్టి నీవు నేను ఎట్లని భక్తిహీనం అయిపోయినా? భక్తిహీనులు చెడ్డ మాటలను కుమ్మరిస్తారు. చెడ్డ మాటలను బట్టి, గర్వంతో కూడిన మాటలను బట్టి, సరళ కపటమైన మాటలను బట్టి, వీటి ద్వారా చెడ్డ మాటలు బట్టి నేను ఏమైపోయినా? తప్పిపోయినా లోకంలో మానవుడు. తర్వాత యోహాను సువార్త ఏంటి? యోహాను సువార్త 7:7 7:7 లోకం మిమ్మల్ని ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చిచున్నాను గనక అది నన్ను ద్వేషించుచున్నది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన లోకంలో మానవుడు ఎట్లా తప్పిపోయినాడంటే, ఎట్లా దూరస్తుడైనాడంటే దేవునికి, ఎట్లయినాడంటే క్రియలను బట్టి, అంటే లోకంలో ఉండేటువంటి వారి క్రియలను బట్టి. ఎక్కడ చూసినా లోకంలో ఉండే వారి క్రియలు ఎట్లా ఉన్నాయంటే లోకస్తుల క్రియలు, అది దేవునికి, దేవుని క్రియలు కాదు. దేవుని క్రియలు వేరు, ఈ లోకాధికారి అపవాది క్రియలు వేరు. కాబట్టి లోకంలో ఉండే మానవుడు ఈ క్రియలు బట్టి మానవుడు ఏమైపోయినాడంటే తప్పిపోయినాడు. మొదటిగా మానవుడు ఎట్లా తప్పినాడు? ప్రకృతి సంబంధిగా, భూ సంబంధిగా, శరీర సంబంధిగా ఎట్లా ఉన్నాయంటే మానవుడు మొట్టమొదటిగా
మరి ఆలోచన మనస్సును బట్టి తప్పిపోయిన రెండు ఆలోచనను, మూడు మాటలను బట్టి, నాలుగు క్రియలను బట్టి మానవుడు తప్పిపోయినాడు. తప్పిపోయిన మానవుని కొరికే, పడిపోయిన మానవుని కొరికే, జారిపోయిన మానవుని కొరకు. కాబట్టి ప్రకృతి సంబంధిగా భూ సంబంధిగా ఉన్న మానవుడు ప్రకృతిగా భూ సంబంధి జీవిస్తూ సృష్టిని ప్రకృతిని పూజిస్తూ లోకల మానవుడు మరి సృష్టిని అత్తుకొని సృష్టిపై అత్యయపడి సృష్టి మీద ఆధారపడి జీవిస్తూ మానవుడు ఈ లోకాన్ని విడిచి వెళుతున్నాడు. అయితే ఈ లోకం విడిస్తే నరకం నాశనం ఉంది అనేది మానవునికి ఏమాత్రము తెలియడం లేదు, ఎరగడం లేదు మానవుడు. సోదరుడా, చూసినావా, లోకంలో మానవుడు అజ్ఞాని అయినాడు. లోకంలో మానవుడు క్రింది జ్ఞానం కలిగి ఉన్నాడు. ఆ కారణాన లోకంలో మానవుడు మరి నిజమైనటువంటి నిత్యమైన సత్యమైన మహిమోన్నతుడైన దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరగలేకపోతున్నారు. ప్రియమైన వాళ్ళరా, చూసినావా, అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి విధంగా యోహాన్ సువార్త 3:31 చదవండి. 3:31 త్వరగా. యోహాన్ సువార్త 3:31 త్వరగా. పైనుండి వచ్చువాడు, అందరికి పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు, భూ సంబంధమైన సంగతులను గూర్చి మాటలాడు, పరలోకం నుండి వచ్చువాడు, అందరికి పైగా నుండి తాను కన్నవాడిని గూర్చి విన్నవాడిని గూర్చి సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవరును అంగీకరింపడు. ఎందుకు అంగీకరింపడు అంటే లోకంలో మానవుడు వెర్రివాడి ఉన్నాడు. ప్రకృతి సంబంధిగా భూ సంబంధిగా సాతాను వశంలో ఉన్నాడు. కాబట్టి మరణ జ్యేష్ఠుడైన సాతాను వశంలో ఉన్నాడు. సోదరుడా, కృష్ణవ, ఇలాంటి మానవునికి రక్షణ కావాలి. కాబట్టి ఈ లోకాన్ని విడిస్తే ఓ రాజ్యం ఉంది, నిత్యరాజ్యం. కాబట్టి ఓ క్రమమైనటువంటి ఖచ్చితంగా ఈ లోకాన్ని ఒక జీవితం ఉంది. అది ఎంతో ప్రాముఖ్యమైన ప్రధానమైనటువంటి జీవితం ఉంది. దేవునితో యుగయుగములు జీవించే మరి జీవితం అక్కడ ఉంది. నిజమైనటువంటి నిత్యమైన సత్యమైన జీవితం ఉంది. అయితే ఇది నిజమైన శాశ్వతమైన జీవితం కాదు. కాబట్టి ఈ లోకాన్ని ఒక దినం విడిచి వెళ్ళక తప్పదు. అయితే ప్రభుతో ఉండే భాగ్యం, ప్రభుతో ఉన్నటువంటి శ్రేష్టమైన జీవితం మరి పరలోకంలో ఉంది. అక్కడి నుండే మనం అందరం వచ్చినామనేటువంటి ఆలోచన ఎవరు కూడా మరి చెవిని పెట్టడం, ఎవరు కూడా గ్రహించడం లేదు సోదరుడు. ఎందుకంటే లోకంలో మానవుడు చీకట్లో ఉన్నాడు. చీకట్లో ఉన్న మానవుడు గ్రహించలేడు. లోకంలో మానవుడు గ్రుడివాణిగా ఉన్నాడు, గ్రుడివాడు గ్రహించలేడు. లోకంలో మానవుడు దేవునికి దూరంగా ఉన్నాడు, దూరంగా ఉన్న మానవుడు గ్రహించలేడు. తద్వారా మానవుడు ప్రకృతి సంబంధిగా ఉన్నాడు, నాశనానికి నరకానికి వెళ్తున్నాడు. ప్రేమైన వర్లరా, ఇలాంటి మానవుని రక్షించడానికి పైనుండి వచ్చినాడు. పైనుండి అని యేసు అని పేరు పెట్టిన పైనుండే దేవదూత వచ్చింది, పైనుండి నక్షత్రం వచ్చింది, పైనుండే లేఖనాలు వచ్చినాయి. ప్రభువైన యేసు క్రీస్తు గురించి అన్నీ పైనుండి వచ్చినాయి. ఎందుకు మనం పైనున్న ఆయనతో ప్రభువైన యేసుక్రీస్తు దేవాదేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు యెహోవా ద్వారా నీవు నేను మనమందరం కలిగి ఉన్నాం సోదరుడా. మనమందరం ఆయన ద్వారా నీవు నేను నిర్మించబడినాం. అయితే నిర్మించబడిన నీవు నేను తప్పిపోయినాం. ఆదాము తప్పిపోయిన నీవు నేను మరి నాలుగంతలుగా నువ్వు క్రియములు అంటే తల మనస్సును బట్టి, మాటలను బట్టి, మనస్సును తలంపులను బట్టి, క్రియలను బట్టి తప్పిపోయినాం. భూసముద్రం ఇలాంటి మానవుని కొరకే ఆయన పైనుండి వచ్చినాడు. కాబట్టి తండ్రి రొమ్ములో నుండి వచ్చినాడు ప్రభువైన యేసుక్రీస్తు. ముందుగా లేఖనముల ప్రకారముగా చెప్పిన ప్రకారముగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు సోదరుడా. నీకు నాకు మనందరికీ ఏది, మన దేవుడు పూర్ణ రక్షణ, మన పక్షముగా పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. నీ దేవుడు ఎప్పుడైతే ఆడు దావీదు దేవుడు, అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడు, ఈ లోకంలోనే నీకు నాకు లోకంలో ఉన్నటువంటి
అనేకులు దేవుళ్ళు కాని వారికి అనేకులు దాసులు ఉన్నారు. వారందరూ వారికి అందరికీ దేవుడిగా ఉండాలంటే ఎప్పుడు పూర్ణ రక్షణ, పూర్ణ రక్షణ ఇచ్చినప్పుడే. అందుకే మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగిన దేవుని వరం, దేవుడిచ్చే వరం, దేవుడు అనుగ్రహించే వరం. కాబట్టి నీకు నాకు పూర్ణ రక్షణ ఎప్పుడొస్తుంది? నీకు నాకు పూర్ణ రక్షణ ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినాడు. సోదరుడు, అది నువ్వు ఎరుగుతావా? అది నువ్వు ఎరుగుదువా? నిజమే, ఆయన పూర్ణ రక్షణ ఇవ్వడానికి, నీకు నాకు మనందరికీ పూర్ణ రక్షణ ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. 2020 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల కన్యకైన మరియమ్మ గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఇది వాస్తవం. మరి ఎన్నో లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి ఆయన లేఖనుల ప్రకారం ఆయన లోకానికి వచ్చినాడు, లేఖనుల ప్రకారం ఆయన మరణించినాడు, లేఖనుల ప్రకారం ఆయన రక్తం కార్చినాడు, లేఖనుల ప్రకారం సమాజేవన, లేఖనుల ప్రకారం తిరిగి లేచినాడు, లేఖనుల ప్రకారం పరలోకానికి ఆరోహణమై అంటే పరలోకం తండ్రి వద్దకు చేరుకున్నాడు, తండ్రి కృపార్శన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. మరి లేఖనుల ప్రకారమే 2వ రాకడలో వస్తున్నాడు ఆయన. చూసినా సోదరుడు, అన్ని లేఖనాల ఆధారమే, అన్ని లేఖనాల ఆధారమే. కాబట్టి లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి ఆయన గురించి, ఆయన గురించి. కాబట్టి ఒక దినం, ఏదో దినంన, ఏదో సమయంలో, ఏదో ఒక స్థలములో, ఏదో ఒక గడియలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళక తప్పదు. ఖచ్చితంగా ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నారు. అయితే నువ్వు అవిశ్వాస పోతే నాశనం ఉంది, నువ్వు విశ్వాస ప్రభు దగ్గర పోతే రాజ్యం ఉంది. కాబట్టి ఇదంతా నీ నిర్ణయం మీద ఉంది, నీ తీర్మానం మీద ఉంది. అందుకే నువ్వు ఎట్లా పోతావు, ఎట్లా నువ్వు దేవుని చేర్చుకుంటావు మొదట చూడండి. మొదటిగా తర్వాత నీకు పూర్ణ రక్షణ ఎట్లా వస్తుంది? యెషయా గ్రంథము 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45:22 చదవండి త్వరగా. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, ఏ దేవుడును లేడు. భూదిగంతముల నివాసులారా, కాబట్టి ప్రకృతి సంబంధులుగా, శరీర సంబంధులు, భూ సంబంధులుగా ఉన్న భూలోక నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. కాబట్టి ఇది నిజమైన జీవితం కాదు, నిజమైన శాశ్వత జీవితము. ఒక జీవితం ఉంది, ఆ జీవితం నా వద్ద ఉంది, పరలోకంలో ఉంది, అక్కడికి రండి, అక్కడ తీసుకొని పోవడానికే నేను ఇక్కడికి వచ్చి నా వైపు చూడండి. భూది ఎంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. నువ్వేం చేయాలా? తర్వాత ఎబ్రీయుల రాష్ట్రపత్రిక 12:1, త్వరగా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు. ఎవరైతే చూస్తారు వాడు యేసు వైపు చూచుచు. అక్కడ తండ్రి ఏమంటాడు? నా వైపు చూచి రక్షణ పొందుడు. ఇక్కడ కుమారుడు ఏమంటాడు? యేసు వైపు చూచు, అంటే ఆయన వైపు చూడాలి, ఆయన వైపు. తండ్రిని కుమారుని అంగీకరించువాడే నిజమైనటువంటి రక్షణ, పూర్ణ రక్షణ. కృష్ణ, నా వైపు చూచి ఆయన వైపు చూడాలి. నువ్వు లోకంలో ఎక్కడెక్కడో చూస్తున్నావు, ఎవరి వైపు చూస్తున్నావు, ఎవరి వైపు చూసి నీకు రక్షణ లేదు సుమా. ఆయన వైపు చూడాలా, ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూడాలి. తర్వాత తెస్సలోనికీయులకు రాసిన రెండవ అధ్యాయం 13వ వచనం చదవండి. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును
పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి దేవుడు మిమ్మను ఏర్పరచుకొని సత్యమును. రెండవది ఏం చేయాల? సత్యమును నమ్మాలి. ఆయన మొదటిది ఆయన వైపు చూడాలి, రెండవది నమ్మాలి, అంతే. ఈయన రక్షకుడు, నా పాపముల కొరకు ఈ లోకానికి వచ్చినాడు, నా కొరకు ఈ లోక రక్తం గార్చినాడు, నా కొరకు ఎన్నో శ్రమలు, హింసలు, బాధలు, నిందలు, అవమానములు, నిట్టూర్పులు నా కొరకు పొందుతూ వచ్చినాడు అని నువ్వు నమ్మాల సోదరుడా సోదరి. లోకం ఉండే వారులారా, మీరందరూ నమ్మాలి, ఆయన్ను నమ్మాలి. మొదటిది ఆయన వైపు చూడాలి, రెండవది ఆయన్ను నమ్మాలి, నమ్మాలి. మూడవది కీర్తనలు. మీకు తెలిసిన భాగమే కీర్తనల గ్రంథము 12వ కీర్తన. పన్నెండవ కీర్తన 5వ వచనం చదవండి. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పును బట్టి నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలగజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసినావు సోదరుడా, మూడవది ఏంటంటే రక్షణను ఏం చేయాలి? రక్షకుణ్ణి ఏం చేయాలంట? మూడవది ఏంది? రక్షకుణ్ణి కోరుకోవాలి. మూడవది ఏది? రక్షకుణ్ణి కోరుకోవాలి. చాలా మంది కోరుకోవడం లే, లోకంలో మానవుడు ఏవేవో కోరుకుంటున్నారు. అంత అసహ్యకరమైన అబద్ధాలను కోరుకుంటూ, అబద్ధమైన వారిని, అబద్ధ మార్గాలను కోరుకుంటున్నారు. మనుషుల్లో ఇవ్వబడిన మరి నామములు అనేకులు వస్తున్నారు, వారిని కోరుకుంటున్నారు. లోకంలోనే మానవుడు, లోకంలోనే రాజును, చక్రవర్తులను, మరి వారందరినీ కోరుకుంటున్నారు. లోకంలోనే ధనవంతులను కోరుకుంటున్నారు మానవుడు. కానీ నిజమైన సత్యమైన దేవుణ్ణి, మరి సర్వసృష్టికర్త అయిన దేవుణ్ణి లోకంలోనే మానవుడు కోరుకోవడం లేదు. వారు కోరుకోవడం లేదు కనుక నేను చేసా, శిలువ వేసిన సోదరుడ. లోకం శిలువ వేసింది. కృష్ణ మూడవది ఏంటంటే ఆయనను ఏం చేయాలా? మూడవది ఆయనను కోరుకోవాలి. ఆయనను కోరుకుంటేనే ఏదైనా ఒక వస్తువును చూసినావు, ఒక మార్కెట్లో పోయినావు, అది కోరికి చూసి దాని మీద ఇష్టపడి కోరుకొని ఇంట్లో ఉంటే తీసుకొచ్చేనే అది ఇంట్లో ఉండేది. లేకపోతే ఉంటుందా అక్క? ఉంటుందా? ఉండదు. అట్లా ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు కోరుకుంటేనే ఆయన హృదయం లేక వచ్చేది. నువ్వు కోరుకోకుండా తృణీకరిస్తే ఆయన ఉండడు, అంతే. అది మూడవది ఏంటంటే ఆయన్ను కోరుకోవాలి. నాలుగవది ఏంది? నాలుగవది యోహాన్ సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించురో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించను. చూసా ఎంత గొప్ప అధికారం ఇది, ఎవరికి ఇవ్వాలి? లోకం నుండి మానవునికి. తర్వాత నాలుగోది ఏం చేయాలి? ఆయన్ను ఏం చేయాల? అంగీకరించాలి. ఆయన అంగీకరించాలి. అంగీకరిస్తేనే ఏం చేసి దేవుని పిల్లలవుటకు ఆయన ఏమిస్తాడు? అధికారం ఇస్తాడు. ఐదవది లూకా సువార్త 5:19. లూకా సువార్త 19. జక్కయ్య నిలబడి
జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. అన్యాయముగా దేనినైనను తీసుకునే యెడల అతనికి నాలుగంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. ప్రభుతో చెప్పు. కాబట్టి అదే విధంగా ఏడు. అందరూ అది చూచి పాపి అయిన మనిషి యొద్ద బస చేయ వెళ్ళనని సనుకుని, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నానని, నేనెవరి యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకునే యెడల అతనికి నాలుగంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. కాబట్టి నిజమైనటువంటి సత్యప్రభుని యేసుక్రీస్తు వారిని ఇంటిలోనికి ఆహ్వానించినాడు. ఇంటిలోనికి వచ్చినాడు ప్రభుని యేసుక్రీస్తు. కాబట్టి చేర్చుకున్నాడు. కాబట్టి నీవు నేను మొదటి ఏం చేయాలా, మొదటిగా ఆయన వైపు చూడాల, తర్వాత రెండు ఆయన నమ్మాలి, మూడవదిగా ఆయన్ను అంగీకరించాలి, మూడవదిగా సుశాస మూడవది ఆయన కోరుకోవాలి, నాలుగవది ఆయన అంగీకరించాలి, ఐదు ఆయనను చేర్చుకోవాలి ఇంటిలోనికి, నీ హృదయమైన ఇంటిలోనికి ఆయన చేర్చుకోవాలి. అప్పుడు చేర్చుకున్న బట్టి ఏమొస్తుంది నీకు పైనుండి, ఏమిస్తారు ఆయన? పైనన్నవాడు అందరికీ పైనన్నవాడు ఈ లోకానికి వచ్చినాడు కదా, మరి ఆయన ఏం చేస్తున్నాడు పైన మనం చూసాం కదా. యోహాను సువార్త మూడవ అధ్యాయం మనం ఇప్పుడు చూసుకున్నాం కదా. యోహాను సువార్త మూడు 31 కదండి, 3:31. పైనుండి వచ్చువాడు అందరికీ పైనన్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధమైన సంగతిని గూర్చి మాటలాడు, పరలోకం నుండి వచ్చువాడు అందరికి పైగా నుండి తాను కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సాక్ష్యమిచ్చు. సుశ్రావ సోదరుడా, పైనుండి కాబట్టి నీవు నేను ఆయన వైపు చూచుటను బట్టి, ఆయనను నమ్ముటను బట్టి, తర్వాత నీవు నేను ఆయన్ను మరి అంగీకరించడం బట్టి, ఆయన్ను కోరుకున్నటను బట్టి, అంగీకరించడం బట్టి, ఆయన్ని చేర్చుకున్నటను బట్టి నీకు నాకు ఏమిస్తున్నాడు, పైనుండి ఏమిస్తున్నాడు? యోహాను సువార్త 3:3. మూడవ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతడు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను చూసినా సోదరుడా, క్రొత్త జన్మగాల, క్రొత్త జన్మ రక్షణ దేవుడు అనుగ్రహించు రక్షణ, లేదా హృదయ సున్నతి, అంతరంగ సున్నతి, పాపక్షమాపణ, ఇవన్నీ నానార్థాలు, ఇవన్నీ ఒకటే. కాబట్టి క్రొత్త జన్మ అంటే, క్రొత్త జన్మ అనేది ఫుట్బాల్లో ఏముంది, క్రొత్తగా అనేది ఫుట్బాల్లో ఒకటి. చూడండి కింద, చూడండి కింద ఏముంది, అక్క పైనుండి. కాబట్టి పైనుండి రక్షణ, మొట్టమొదటి దేవుడు ఏమి ఇచ్చారు నీకు నాకు, పైనుండి రక్షణ. ఎట్లొచ్చినాడు, లోపలికి వచ్చినాడు ఆయన హృదయంలోకి, ఎట్లొచ్చినాడు, ఆయన వైపు చూసుకుని బట్టి వచ్చినాడు, తర్వాత నమ్ముటను బట్టి, తర్వాత ఆయన అంగీకరించడను బట్టి, కోరుకున్నటను బట్టి, అంగీకరించడం బట్టి, హృదయంలోకి చేర్చుకున్నటను బట్టి వచ్చినాడు ఆయన. ఇప్పుడు ఆయన కార్యం చేస్తున్నాడు. పైనుండి ఏమిచ్చినాడు రక్షణ. పైనుండి ఏమిస్తున్నాడు ఆయన, రక్షణ ఇవ్వడానికి వచ్చినాడు పైనుండి. ఎందుకంటే లోకండే మానవ ప్రకృతి సంబంధి, భూ సంబంధి, శరీర సంబంధి ఉన్నాడు మానవుడు. నిజమైన నిత్యమైన సత్యమైన దేవుణ్ణి ఎరగక లోకంలో మానవుడు ఎట్లా ఉన్నాడంటే, దేవునికి దూరస్థునిగా ఉన్నాడు. మాటలను బట్టి, మరి మాటలను బట్టి తప్పి మనస్సులో చెడు మనస్సును బట్టి, మరి తర్వాత చెడు తలంపులను బట్టి, తర్వాత ప్రేమ చెడు మాటలు చెడు క్రియలను బట్టి మానవుడు తప్పిపోయినాడు. ఆ కారణాన
నిన్ను నన్ను మనందరినీ ప్రభువైన యేసుక్రీస్తు లోకంలోనే మానవ వారిని మానవుల్ని రక్షించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినాడు సోదరుడా. వేరుగా పై నుండి నీకు నాకు ఇక్కడ అటు ఎవరినైతే ఆయన చేర్చుకుంటాడో నమ్ముతాడో ఆయన వైపు చూస్తారు వారికి ఏమిస్తారు పై నుండి రక్షణ. రెండవది యోహాను సువార్త, యోహాను సువార్త 7వ అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారుని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. కాబట్టి విశ్వాసాన్ని బట్టి నేను ఇక్కడ కూర్చొని ప్రతి మంది ఎవరైనా కావచ్చు లోకంలో ప్రతి మానవుడు విశ్వాసాన్ని బట్టే ప్రభు వైపు చూసేది, ప్రభుని చేర్చుకునేది. విశ్వాసం అనేది విశ్వాసం నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమైన అదృశ్యమైనవి ఉన్నావనుటయే రుజువైంది. అదృశ్యమైనవి ఉన్నావని రుజువుపరచాలి విశ్వాసం ద్వారా. కాబట్టి విశ్వాసం ఎట్లా వస్తుంది? వినుట వలన విశ్వాసం కలిగి వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన, క్రీస్తు మాట వినటం బట్టి నీకు నాకేమొస్తాయి విశ్వాసం వస్తుంది. ఇలాంటి విశ్వాసం ద్వారాను దేవుడు కార్యం చేస్తాడు సోదరుడా. రెండవది ఏంటంటే పైనుండి ఏమొచ్చింది? రెండవది ఆత్మ అని తీసుకోవాలి. పైనుండి దేవుడు అనుగ్రహించు ఆత్మ. ఆత్మ ఏది? గలతీయ రాష్ట్ర పత్రిక మనం చూసినట్లయితే 4:6 తన ప్రియ కుమారుని ఆత్మను, తన ప్రియ కుమారుని ఆత్మను నీలోకి నా మన హృదయంలోనికి మరి పైనుండి పంపుతూ ఇచ్చినాడు. ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే చేర్చుకుంటారో ఆయన సోదరుడా కృష్ణ ఆత్మ. మూడవది లూకాసు వార్త మీకు తెలిసిన భాగమే. మూడవదిగా లూకాసు వార్త 24:49 ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. కాబట్టి మూడవదిగా ఏమిస్తున్నారంటే పైనుండి శక్తి సుశా సోదరుడా. ఎందుకంటే ఆత్మశక్తి, నీ ఆత్మకు శక్తి కావాల, ఆత్మదేవుని శక్తి. మరి నీ ఆత్మకు నా ఆత్మ లోకంలో రక్షపబడితే ప్రతి మానవుడు శక్తి కావాల. పైనుండే శక్తి అనుగ్రహిస్తూ వచ్చినాడు, అనుగ్రహిస్తాడు దేవుడు. తర్వాత 4వదిగా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. చూసినా సోదరుడా, మీ సోదరి మీ జీవిత నా జీవితం ఆలోచించినట్లయితే పైనుండి 4వది ఏంది? వెలుగు. పైనుండి వెలుగు. లోకముండే మానవుడు చీకటి సంబంధి ఉన్నాడు కదా, మరి గుడ్డివాణి ఉన్నాడు కదా. అయితే వెలుగు రావటను బట్టి ఏమొచ్చింది? చీకటి వెలుగైపోయింది. అది పైనుండి వచ్చే వెలుగు, పైనుండి వచ్చే వెలుగు. మరి ఐదవది ఏమిస్తున్నాడు పైనుండి దేవుడు? 5వదిగా యాకోబు రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకొనిది, పక్షపాతమైనను వేషధారణైనను
లేనిదినై సుశాసారుడా. ఐదవది ఏదంటే నీ మీదకి అంటే లోకంలో ప్రతి మానవుని మీదకి ఐదవది పైన జ్ఞానము అంటే దేవుడు దేవుని యొక్క జ్ఞానం పరసంబంధమైన జ్ఞానం క్రీస్తు జ్ఞానం. కాబట్టి లోకంలో మానవుడు ప్రకృతి సంబంధి భూ సంబంధి ఉన్న ఇట్టి మానవుడు నరకానికి నాశనానికి వెళ్ళుట దేవునికి ఇష్టం లేదు. కనుక పరిశుద్ధమైన దేవుడు భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు కాబట్టి సకల ప్రాణులను సృష్టించిన దేవుడు సకల ప్రాణులను పోషించుటకు వర్షాన్ని ఇస్తున్న దేవుడు జీవాధిపతి అయిన దేవుడు ప్రభు అయిన యెహోవాను దేవుడు ఆయన తన ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి అనుగ్రహించడం బట్టి నీకు నాకు అంత పైనుండి అనుగ్రహించినాడు దేవుడు. ఎందుకు మనమందరం పైవారు పైనున్న ఆయనతో కాబట్టి పైనున్న దేవునితో నీవు నేను సృష్టింపబడినా అయితే నీవు నేను అపవాది చేయి మోసం ద్వారా ఆదాము అవ్వ ఏ విధంగా మోసపోతూ వచ్చాను నీవు నేను ఆదాము నుండి వచ్చి నీవు నేను మోసపోతూ వచ్చినా ఇలాంటి మోసకరమైనటువంటి మరి ఈ దుష్టలోకం నుండి పాపలోకం నుండి చీకటి లోకం నుండి అంధకార లోకం నుండి విడిపించడానికే దేవాదేవుడు తన ప్రియకుమారుని ఈ లోకానికి అనుగ్రహించాడు. సోదరుడా సోదరి ఆలోచించితివా? కాబట్టి నీవు ఎందుకు నీకు అందుకే దేవుడు మన పక్షంలో పూర్ణ రక్షణ కలిగిస్తున్నాడు. మన దేవుడు పూర్ణ రక్షణ అంటున్నాడు అంటే ఇందును బట్టి పూర్ణ రక్షణ నీకు నాకు ఇవ్వడానికి దావీదుకి ఏ విధంగా పూర్ణ రక్షణ కలగజేస్తూ ఇచ్చినాడు. ఇట్లా అనేకులకు మరి బైబిల్లో ఉన్నటువంటి అనేకులు మా గొప్ప గొప్ప భక్తులు ఉన్న వారికి అందరికీ దేవుడు పూర్ణ రక్షణ కలగజేయ రీతిగా లోకంలో ఉండే ప్రతి మానవుకు అనేకులకు పూర్ణ రక్షణ కలగజేస్తూ ఇచ్చినారు. మరి ఎవరికైతే పూర్ణ రక్షణ లేదో వారికి అందరికీ పూర్ణ రక్షణ కలగజేయడానికి ఇవ్వడానికే ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినాడు. సోదరుడా నువ్వు పూర్ణ రక్షణ పొందకపోతే నువ్వు నశించిపోతావు. అందుకే మరణమును తప్పించిన యెహోవా వశం. నువ్వు ఆయన వశంలో ఉంటే మరణం నుండి తప్పించబడతావు. ఆయన వశంలో నువ్వు ఉన్నావంటే ఏమిటి? ఏదైనా ముందు ఆయన వైపు చూడాలా, ఆయన నమ్మాలా, సత్యమును నమ్మాలి. సత్యమే ప్రభు యేసుక్రీస్తు. ఆయనను కోరుకోవాలి, ఆయన అంగీకరించాల, ఆయనను చేర్చుకోవాలి. జక్కయ్య చేర్చుకున్నట్టుగా అట్లు నువ్వు చేర్చుకున్న దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు నీ హృదయంలోనికి చేరి ఆయన నీకేమిస్తాడు? పైనుండి ఏమిస్తాడు? రక్షణ. పైనుండి రక్షణ దేవుడు అనుగ్రహించిన ప్రియకుమారుని ఆత్మను నీ హృదయంలోనికి పంపుతాడు. మూడవది శక్తి. నాలుగవది వెలుగు, దేవుడు అనుగ్రహించు వెలుగు. ఐదవది దేవుని యొక్క జ్ఞానం, పైనుండి జ్ఞానం. వీటిని బట్టి నీకు పూర్ణ రక్షణ. సోదరుడా మరణం అప్పుడు దేవుడు మరణం నుండి తప్పిస్తాడు. సుమ నువ్వు ప్రభువును అంగీకరించుకుని ఆయన వైపు చూడకుండా నువ్వు ఇంకా మామూలేని లోకంలో నువ్వు ఎవరి వైపు చూస్తూ ఎవరినో ఆకలి ఎవరినో కోరుకుంటూ నువ్వు పోతా ముందు వెళ్తా ఉంటే ఖచ్చితంగా ఒక దినము మరణించక తప్పదు, నీకు నరకము తప్పదు. కాబట్టి నీ నిర్ణయం, నీ ఇష్టం, నువ్వు ఎవరిని కూడా కోరుకో. కానీ ప్రభు యేసుక్రీస్తును కోరకపోతే సుమా నీకు నరకం ఉంది. మా కాదు దేవుడు పనులకులు ఇంగ్లీషు ఇంగ్లాండ్ వాళ్ళకు దేవుడు కాదు, అందరికీ దేవుడు ఒక్కడే. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ దేవుడు అయినాడు. అందుకే భూదిగంత నివాసులు నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడు నేనే, మరి ఏ దేవుడును లేడు అని ఆయన అధికారపూర్వకంగా చెప్తున్నాడు. సోదరుడా ఆలోచించు, గ్రహించు. నువ్వు ఈ లోకం విడవక ముందు నీ యొక్క కంఠంలో ఊపిరి ఉండగానే ప్రభు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా చేర్చుకొని పూర్ణ రక్షణ పొందాలని ప్రభు అయిన దేవుడు నిన్ను కోరుతూ ఉన్నాడు. ప్రభుని యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవును ఇంటి వారిని ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందేదని దేవుడి వాక్యాన్ని ఆశ్రయించునుగాక. కాబట్టి మనకందరికీ పూర్ణ రక్షణ దేవుడు కలిగేటకు సహాయం దయచేయునుగాక.
ప్రార్థన చేసుకున్నాం. చివరి ప్రార్థన మోకరించండి. పరలోకమందున్న దేవా, మహిమా స్వరూపివైన తండ్రి, నీ ప్రియకుమారుడైన యేసు ప్రభు నామమున దేవా ప్రార్థిస్తున్నా. ఇంతవరకు చేసిన సహాయం కొరకై దేవా నీ కందనాలు స్తోత్ర. దేవా జీవాధిపతివైన తండ్రి, మహిమోన్నతుడమైన దేవా, దేవా కీర్తనలు ప్రభా మరి 68వ కీర్తన 20వ వచనాన్ని బట్టి ఉన్నాను స్తోత్ర.